పిల్లగాడు భక్తవంతరం పెరిగవంతుంది వాళ్ళ కథ కలియుగమని చెరిగింది పుట్టవంతరం ఉన్నది కత్తులే మరిపోవాలి ఎక్కడ పెట్టినప్పుడు పిల్లగాళ్ళకు పేరున్న భూషణాలు బంగారం
ترجمة
వెళ్ళింది కదా వాళ్ళ పాలు ఆగింది, పాలు నోట్స్ పాల నోట్లకి పెద్దలకు అంటే నాగన్న కడప వేసుకోవాలనుకున్నాడు. అన్నగాడు లేచిండు, లేచి వెళ్ళ పాలు ఎవరో ఆగిపోయి నా సెల్ అయితే లేవో, నా సెల్ నేతో ఉన్నట్టు నా సెల్ లేచి దాన్ని చూసింది, సెల్లేకి పాల ముందు ఆగిద అన్నగారికి వెళ్ళేకో వచ్చింది సెల్లెలకు ఒకవేళ దెబ్బ కొడితే నా సెల్లెకు దిక్కవరాని, నా సెల్లెని ఎట్లా వేసి దొరకబట్టాలి దొంగలని చూస్తున్నాను. ఇద్దరు వండుకొని ఉండండి కన్న తల్లి ఆత్మ జీవాత్మ చూసింది, అయ్యయ్యో నేను పెట్టిన పాలు నాగన్న లాగిపోయి నా పిల్లలు తాగకపోయినా అని ఆరు నెలల కొట్టింది. మళ్ళీ పాలు పెట్టింది కన్న తల్లి, అప్పుడు పిల్లగాడు లేచి చూసిండు, అబ్బా ఈ పాలు నా సెల్లె తాగుతూ కావచ్చు, నేను ఒక కన్ను మూసుకుంటూ ఒక కన్ను తెలుసుకుని నా సెల్లెని దొరకబడతానా అని పిల్లగాడు ఒక కన్ను మూస్తూ ఒక కన్ను తెలుపుతుంది. సెల్లెనేమో లేచింది, ఇంతకు ముందు నాకు దొంగతనం ఇస్తుంది, నా పాలు అద్దరు లేచాక అనగా లేచి కదా మళ్ళీ సెల్లె పండుకోండి. గాఢమైన నిద్ర సెల్లె వేయింది, గాఢ నిద్ర ఒక సెల్లె ఉండని అనగా ఒక కన్ను మూసిండు ఒక కన్ను తెలిసిండు. పాంబొక్కలు పలపల ఎరుగుతున్నాయి అన్నయ్యా. నువ్వు పావుల్లా పావు అయిపోయినా అన్న, తులు అయిపోయినా అన్న,
ఉండాలి ఏ దేవుడా